Hi, Namaste. Welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి, మాస్క్ పెట్టుకోండి అండ్ శానిటైజర్ యూజ్ చేయండి. అండ్ ఆల్రెడీ మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో ఈ హాట్ హాట్ సమ్మర్లో మంచి రిఫ్రెషింగ్ మాక్టైల్ మీకు చేసి చూపిస్తాను. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెయిన్గా మనం ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, నేనైతే ఈ మింట్ ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది బయట. దీని కాస్ట్ వచ్చేసి 400. బయట ఎక్కడ దొరకు మనకి డ్రింక్స్ మ్యాక్సిమమ్, ఓన్లీ రెస్టారెంట్స్లో తప్ప ఇంకా బయట ఎక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ డ్రింక్స్ దొరకవు. సో మనం హ్యాపీగా ఒక 400 పెట్టి మనకు కావాల్సిన ఫ్లేవర్ తీసుకుంటే, ఇలాగ మోజితోస్ అండి ఇవి. ఇంకా మీకు కావాలంటే కూడా మాక్టైల్ సిరప్స్ కూడా ఉంటాయి, బ్లూ క్రాస్ అని చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మాక్టైల్స్లో కూడా. ఈ గ్లాస్ జార్ తీసుకున్నాను. లెమన్ కావాలి, మింట్ కావాలి, పుదీనా, ఇది షుగర్ సిరప్. మన షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇలా షుగర్ సిరప్ వస్తుంది మనకి. అండ్ ఐస్ క్యూబ్స్ కావాలి అండ్ సోడా. మనం ఈ డ్రింక్కి మెయిన్ మనం సోడా కానీ లేకపోతే సెవెన్ అప్ కానీ యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఒక గ్లాస్ జార్ తీసుకోండి, కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకోవాలి, లెమన్ ప్లస్ మింట్ మిక్స్ అయ్యేలాగా. దాంట్లో ఉన్న లెమన్ జ్యూస్ ప్లస్ మింట్ రెండు మిక్స్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాం, ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఈ మింట్ సిరప్ యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది ఇది. మనకి ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటివి డ్రింక్స్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. సోడా వాటర్ యూస్ చేస్తున్నాను. సో మొత్తం ఇలాగ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేద్దాం. మనకి సమ్మర్కి మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అన్నమాట. దీంట్లో మనం మింట్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది. ఫైనల్గా గార్నిష్ చేద్దాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మింట్ మోజితో డ్రింక్ అయితే రెడీ అయిపోయింది.